నమస్తే పెద్ద మనిషి ఏం పేరే నా సుర్కంటి నారాయణ రెడ్డి సుర్కంటి నారాయణ రెడ్డి ఏ ఊరే ఈ ఊరే ఇక్కడ గోలం బాయ ఉంది మాది గ్రామం బాయ ఆ గ్రామం ఏ మండలం అయితది అది గ్రామ పంచాయతీ నారాయణపురం ఇది గ్రామం ఈ మూడూరు గ్రామ పంచాయతీ ఇదే ఏది ఇది ఇది దామరనా ఏ ఊరే కొత్తగూడెం కొత్తగూడెమా మొత్తం కామరేడ్లు ఎక్కున్నట్టు ఇడ ఇది ఏంది మా భవనం మా సిపిఎం భవనం ఆహా దోలూరు రత్నారెడ్డి ఏమైతడ నీకు 25 సంవత్సరం మా బావ నీకు బావ అయితడా సరే మరి ఏం నడుస్తుంది మరి మునుగోడు బై ఎలక్షన్ లా ఎవరు గెల్తారే एवर डबू एक् डबू पेट मुड़ा डबू पेट गेलता एट्ला निखर ले तिंटर तागतर अच्छी मैं इच्छा अयकना सीपीएम पार्टी ओपंदा केसीआर के कुत्ता राजगोपाल रेडी राजगोपाल रे ప్రభాకర్ రెడ్డి వస్తాడు ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆయన గెలవకున్నా గాని వచ్చిండు ఉన్నారు గాని సార్ ఎంత వయసు ఎంత రనేది ఓలి 75 వస్తుందా 75 76 పించన్ కించన్ ఏమన్నా అందుకుంటుంది అవును భూమి జాగ ఉందా మరి ఉన్నదో 5-6 ఎకరాలు ఓ రైతు బంధు పడుతుందా మరి పడుతుంది టైం కు పడుతుందా ఆ సరే మరి ఇప్పుడు నేను ఇప్పుడు టైం కు పడుతుంది టైం కు నీళ్లు వస్తుంది కరెంట్ వస్తుంది అంత రైతులకు అంత సౌలభ్యం ఉంది సరే ఇప్పుడు ఏందంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అని పక్కన పెట్టుకొని బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడతారట మరి పెట్టిద్దామా ఎట్లా మీటర్ పెడితే ఒడుగుకుంటాడు పక్కన వల కొడతారు అని ఎలా కొడతారు ఇక్కడికి వెళ్ళి ఉంచుతారా ఈ తెలంగాణ ఉంచుతారా అని అంతేనా మరి మా ఇప్పుడు మన కేసీఆర్ సార్ జాతీయ స్థాయిలో పార్టీ పెట్టినంట ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండాలా అక్కడ పోవాలా చెప్పే ఓరు ఆయన ఇక ఇక్కడ అక్కడ చెప్తుండు కానీ అక్కడ పోయి ఏం చేస్తాడు ఆయన మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే అట్లా ప్రధానమంత్రి అయితే మరి అంత రాష్ట్ర మంత్రి వస్తుంది దేశానికంత అయితే ఓకే మరి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సపోజ్ పార్టీ ఎందుకు మారిండే నాకు చెప్పు మాకేం తెలియదు మేము పట్టణం నుంచి వస్తాం అది పార్టీ మారిండంటే ఇక అయ్యా లోపల లోపల వాళ్ళు ఏం చేసుకుర్రు ఏం కథను మా పార్టీలో సంగతి మనకు ఎరకలేదు ఆయన చేసిన పని ఏం చేయదు కాంట్రాక్టర్ పాత్ర బయట దేశాల బయటిండట కోట్లు కోట్లు అంటే 22 లక్షల కోట్లు 22,000 కోట్లట మరి మీకు ఎంత మనసు ఉండాలా ఏంటికి మీకు ఎంత మనసు ఉండి కాంట్రాక్ట్ వచ్చిన దాంట్లో మన నియోజకవర్గ జనానికి వంచాలి కానీ ఇంతమంత ఓరు ఆయన ఇక మార్సులకు ఎంత ఇస్తుండో ఆయన ఎంత తింటుండో కానీ అది ఆయన కాంట్రాక్టర్ పనులు భోగంగా ఇప్పుడు ఇంకా 5 లక్షలు ఏమో 5 లక్షల కోట్లు ఏమో మీదాగా అదనంగా ఇచ్చిరా అని అంటారు 5 లక్షల కోట్లు ఆల్రెడీ అదే మరి రావు మరి ఎలక్షన్ దగ్గరలో పడుతుండే ఇంకొక 13-14 రోజులు ఉన్నాయి మరి ఈ పాటికి మీకు రావాలి కానీ ఏమైనా వచ్చినాయి అంటున్నా రాలే ఇంకెవరన్నా ఇచ్చినా మరి ఎవరు ఇచ్చినా మేము తీసుకోం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినా తీసుకో ఎవరు గెలిస్తే ఇక్కడ ముందుకు వస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు చెప్పు ఇంక్వైరీ చేసిన వాళ్ళకి ఎరక ఎంక్వైరీ చేస్తున్నావు నేను చెప్తాను అదే చేసిన వాళ్ళు ఈయన అయితే మొత్తం మిజాటు ఇయే ఉంటాయి కేసీఆర్కి ఏం పేరే నా పేరు నర్సిరెడ్డి బొక్క నర్సిరెడ్డి బొక్క నర్సిరెడ్డి ఎవరే మాదా గోగులంబాయి గోగులంబాయి కొత్తగూడెం గ్రామ పంచాయతీ గుగులంపై కాలేదానే గ్రామ పంచాయతీ అది గ్రామ పంచాయతీ అంటే కొంచెం చిన్న ఊరు ఎంత ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఆడ ఒక 35 గ్రామాలు ఇండ్లు ఉంటాయి ఓకేనా అదే గుగులంపై అంటే పక్క నుంచి కాబట్టి అంటే ఇది మీ గ్రామ పంచాయతీకి ఇది వస్తుందా గ్రామ పంచాయతీ మరి ఏం సంగతి ఏమంటారు జనాలు అంతా మునుగోడులో ఎవరు గెలుస్తారు మునుగోడులో మాత్రం టీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇటువరకు అంటే అది సిపిఎం వాళ్ళు మద్దతు ఇచ్చారు ఏది కాంగ్రెస్ అప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు ఇస్తే ఏమైందంటే ఇప్పుడు సిపిఎం వాళ్ళు దాదాపు ఒక 25,000-30,000 ఓట్లతో ఆయనకు మద్దతు ఇచ్చారు మద్దతు ఇస్తే ఏమైందంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలిచిండు ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది గెలిచిన ఒక 1-2 నెలల నుంచే బీజేపీ అని పడబడుతున్నారు అది ఆయన కాంట్రాక్ట్ కొరచు ఆ కాంట్రాక్ట్ ఏమైందంటే ఇది తీసుకొని ఇన్ని రోజుల నుంచి పోతా అని కూడా దొరకటి వచ్చింది ఇప్పుడు 22,000 కోట్లు అమలు చేసిన వాళ్ళకు ఏది అంశా ఆయనకు దగ్గర పోయి మాట్లాడి అన్నీ చేసుకొని వచ్చి బీజేపీలకు నేను ఓకే ఆయన్ని పోయి అన్నాడు మొన్న డేర్గా నేను 18,000 కోట్లకే ఇదైనా చెప్పి ఒప్పుకున్నాడు ఆయన అంతలో ఆయన ఒప్పుకున్నాడు ఇవన్నీ జరుగుతున్నాయి అంతా ఇప్పుడు జనానికి కూడా ఎట్లున్నదంటే నువ్వు అంతా నీ ఆస్తుల కోసం నీ సంపాదన కోసం దానికోసమే పోయినావు కానీ వీటికోసం మాత్రం పోలే అందుకోసం ఏమైనా మొన్న కూడా వీడికొచ్చి
మాట్లాడితే కాంగ్రెస్ ఆయన ఒక ఆయన మాట్లాడిండు ఏదో ఈయన అంటే సరే మామూలుగా ఒకటి చెప్పు నాకు ఇది వరకు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడన్నా గెలిచినప్పుడు మీ దగ్గరికి వచ్చిండా ఎన్నడూ రాలేదు సరే ఓడిపోయిన ప్రభాకర్ రెడ్డి మీ దగ్గరికి వచ్చిండా ఆయన వచ్చిండు శ్రావంత్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు ఆయన ఆమె కూడా ఎప్పుడు అవ్వాలా ప్రభాకర్ రెడ్డి మాత్రం వచ్చిండు సరే ఇప్పుడు నీకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా నీకు అంతున్నాయా అన్నీ అంతున్నాయి నాకైతే ఏది రైతు బంధు వస్తుంది పత్తి ఏదైనా వస్తుంది వస్తుంది ఓకే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలిస్తే ఇట్లాంటి ముసలోళ్ళకి కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా పైన ఏది ఉంటే ఇప్పుడు ఈడ అది ఉంటే పనులు అవుతాయి లేకపోతే మాత్రం పనులు కావు మరి మామూలుగా మస్తు పైసలు పంచుతున్నారు కదా జనాలు మీకేమైనా వస్తున్నాయి పైసలు ఏముంది పంచేది ఓరైనా పంచుతారు ఇప్పుడు ఆయనే పంచుతున్నాను కాదు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఫస్ట్లో మొన్న తులం బంగారం అన్నాడు మొన్న 30,000 అన్నాడు తులం బంగారం ఇప్పుడు ఇప్పుడు నెల కింద తులం బంగారం అని ఇంటికి ఇంటికి ఇస్తారా తుల ఓటుకు ఎవరన్నారు అన్నమాట ఆయన రాజగో బీజేపీ మళ్ళీ తర్వాత 30,000 అని కాడుకొచ్చింది ఓటుకు ఓటుకు ఈ అవన్నీ పోయినాయి ఇప్పుడు లాస్ట్కి వస్తారు 10,000 కాడుకొచ్చిండు 10,000 ఇస్తున్నారా నిజంగా ఇస్తారంట మరి చెప్తానే ఎవరు తీసుకుంటారా మీరు మరి తీసుకుంటాము దేనికి వెళ్ళాలి దానికి వేస్తాం అంతే మరి ఇప్పుడు జనాలను మేము కూడా ఏం చెప్తున్నాం ఎవరిచ్చినా తీసుకోండి ఇప్పుడు అయ్యాము ఆలయంగా పైసలు మనయే అంతే ఇంకొక ఓటు ఇంకో 13 రోజులు ఉంది మరి మొత్తం మునుగోడ అంతా దునుకుతుంది ఎమ్మెల్యేల కాలు పోతున్నాయి ఏది దుంకని కూడా టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది మునుగోటిలో కథం అయిపోద్ది అంతే కానీ ఆయన అనేది లేదు తుడిచేది లేదు ఏం పేరే నా పేరు నాగేశన ఎవరే బంగారడ బంగారగడ్డ అంటే మునుగోడుకి వచ్చి రోజు పని చేసిపోతావా చండూరు సరే చండూరుకి వచ్చి పని చేసిపోతా రోజు పని చేస్తాను రోజు ఆంచల్ యూజ్ అప్ అండ్ డౌన్ చేస్తావా అప్ అండ్ డౌన్ చేస్తాను మరి ఎలక్షన్లు వస్తున్నాయి కానీ మరి ఏం నడుస్తుంది ఇక్కడ మంచిగా నడుస్తుంది రాజకీయం రాజకీయం మంచిగా నడుస్తుందా ఎట్లా నడుస్తుందా ఇక టీఆర్ఎస్ అయితే మంచి ఊపు ఉంది మరి ఎవరు గెలుస్తారా ఇక్కడ ఈ లెక్క ప్రకారం అయితే టీఆర్ఎస్ ఈ లెక్క ప్రకారం నీకు మామూలుగా ఎవరు గెలవాలని ఉంది నాకు కుసుకుంట గెలవాలని ఉంది ఓకే సార్ ఎందుకే ఎందుకంటే ఇప్పుడు మనకు ఇన్ని రోజులు అభివృద్ధి మనకు కాలేదు మళ్ళీ తెలంగాణ వస్తేనే అభివృద్ధి అయ్యేటట్టు కొడుతుంది ఎటు తిరిగి టీఆర్ఎస్ వస్తేనే పవన్ మంచి కదా అని మరి రోడ్లు గీట్లు అంతా ఏమన్నా ఉందా అని మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఇప్పుడు మొన్న 3 సంవత్సరాలు ఆయన వెళ్ళిడు ఒక్క రోడ్డు కూడా కాలేదు వచ్చిండా ఎప్పుడన్నా ఇక్కడికి ఈవిడికి ఒక్కడే రా ఆయన పోవడం పోవడమే మళ్ళీ రాలే ఇక రాలే ఒకసారి ఎంపీగా ఉండే ఒకసారి ఇప్పుడు ఎమ్మెల్యే ఏం లేదు అసలు ఏం లేదు అసలు రావట్లేదు అసలు ఇక మనం ఇప్పుడు అందుకనే ఈ పాములోకి ఇది టీఆర్ఎస్ అన్న వస్తున్నా మళ్ళీ ఎలక్షన్లో మంచిగా పనులను అయితే అని కంపల్సరీ ఆయనకే ఓటేయాలని ఆలోచిస్తారు జనాలు కూడా ఎట్లా ఉంది బంగారగడ్డలో ఏమనుకుంటారు జనాలు బంగారగడ్డలో టీఆర్ఎస్ ఫుల్లు మొత్తం ఈ చండూర్లో చండూర్లో అంటే ఇక మనం ఇక పొద్దున్న లేసి ఇక్కడ పని కోసం కాబట్టి ఎక్కడైనా కానీ టీఆర్ఎస్ఏ మంచిగా ఉంది పాములను అయితే అంటే జనాలు ఓట్లు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే రేపు వస్తాడు రాజగోపాల్ రెడ్డి వస్తుండొచ్చు లేకపోతే ఇంకో వాళ్ళు వస్తుండొచ్చు 4 పైసలు ఇస్తారు 4 పైసలు తీసుకొని వేస్తారా లేకపోతే ఎక్కడ ఏం చేసినా ఎడి చేసినా మన పని కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి అంటే